విజయనముల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, కృష్ణగారు సూపర్ స్టార్ అయితే ఆవిడ లేడీస్ సూపర్ స్టార్. ఎలాగంటే ఆవిడ చరిత్ర బాలనటిగా మొదలుపెట్టి 200 సినిమాలు యాక్ట్ చేయటం, అదొక చరిత్ర. 50 సినిమాలు కృష్ణతో, ఏ హీరోయిన్ ఒక హీరోతో 50 సినిమాలు చేసిన చరిత్ర ఎవరికి లేదు. 44 సినిమాలు డైరెక్షన్, గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్, రఘుపతి వెంకయ్య అవార్డు. ఒక లేడీ దర్శకురాలుగా ఇన్ని అవార్డ్స్ కానీ, ఇంత పేరు ప్రతిష్టలు కానీ ప్రపంచం అంతా తెలిసే విధంగా చేసిన ఘనత ఆవిడ జరిగింది. చాలా అటు గ్లామర్లోను అటు అభినయంలోను అన్ని రకాల పాత్రలు చేసి ఒక హీరోయిన్స్కి ఒక ఆదర్శంగా నిలిచిన నటి విజయనమ్మ. విజయనమ్మ లోటు లేని లోటు చలనచిత్ర సినిమా కేంద్రంలో మా ప్రియమిత్రుడు కృష్ణ గారిని కలుసుకుంటే నాకు చాలా బాధేస్తుంది. వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఎక్కడ చూసినా కలిసి వచ్చేవాళ్ళు. అలాంటి కృష్ణకి, కృష్ణ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. అందరికీ నమస్కారం. ఇండస్ట్రీ ఒక పెద్ద వ్యక్తిని కోల్పోయినట్టు. ఇండస్ట్రీలో మహిళా డైరెక్టర్లలో ఒక వరల్డ్ రికార్డు. ఇంతవరకు ఎవరు చేయనని సినిమాలు చేసి ఆమె కృష్ణ గారిని ఎంతో, నేను కృష్ణ గారితో డైరెక్షన్ సినిమా చేయడం జరిగింది. ఆయనకు 51వ డైరెక్టర్ నేను, సర్దార్ పాప అన్న సినిమా చేశాను నేను డైరెక్టర్గా. వారు ఎంతో అన్యోన్యంగా కలిసి ఉండే, కృష్ణ గారికి మంచి సపోర్టర్గా ఉండే ఆవిడ లేని లోటు నిజంగా చాలా చాలా బాధాకరం. కృష్ణ గారికి ఎంతో ఇబ్బందికర విషయం. ఇండస్ట్రీలో ఆమె 50 సినిమాలు ఆయనతో హీరోయిన్గా చేసి, అలాగే ప్రపంచంలోనే ఏ మహిళ చేయనని డైరెక్షన్ సినిమాలు చేసి ఈరోజు ఆమె లేకపోవడం అనేది చాలా చాలా బాధాకరం. ఆమె మొన్ననే నరేష్, మేమంతా నరేష్ ప్యానెల్కి సపోర్ట్ చేసినాం మాలో. అప్పుడు ఆమె మంచి స్పీచ్ చెప్పి చాలా సంతోషంగా ఉండింది. ఇంత తొందరగా ఆమె నిజంగా తీరని లోకానికి, మనం చేరని లోకానికి వెళ్ళిపోవడం బాధాకరం. వారి ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుడు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.